హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పాత టవల్స్ యూస్ చేసి డోర్ మ్యాట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు మనకి మనమే అనేది ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. ఇది ఒక సింపుల్ డిఐవై అండి. ఈ టవల్ చూసారా, దీని టెక్స్చర్ మొత్తం పాడైపోయింది. ఇది లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మేము యూస్ చేస్తున్నాము. సో ఈ టవల్ని పడేయడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను దీంతో ఈజీగా డోర్ మ్యాట్ చేసుకుందాం అని డిసైడ్ అయ్యానమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టవల్ని స్ట్రెయిట్గా పెట్టి మీరు వర్టికల్గా స్మాల్ స్మాల్ స్ట్రిప్స్, 2 ఇంచ్ స్ట్రిప్స్ కింద కట్ చేసి పక్కన పెట్టుకో అన్నమాట. ఈ కట్ చేయడం అనేది కొంచెం టైం టేకింగ్ అండి, బట్ ఈ చాలా చాలా ఈజీగా కట్ అయిపోతాయి మంచి షార్ప్ సిజర్స్తోని. ఓకేనా, నేను కట్ చేస్తాను ఈ స్ట్రిప్స్ అన్ని. సేమ్ 100% ఒకే కొల్లో ఉండాలి అని రూల్ ఏం లేదండి, కొద్దిగా అటు ఇటు అయినా పర్వాలేదు. అండ్ ఈ డిఐవై చేసుకోవడం చాలా చాలా ఈజీ. వీటన్నిటిని కొంచెం పక్కన పెట్టుకుని మనకి ఇంకొకటి కావాలి, ఒక థ్రెడ్ అండ్ ఒక నీడిల్. ఈ రెండింటితో మనం ఫస్ట్ దీన్ని జడలాగా అల్లుకోవడం ఫస్ట్ స్టార్ట్ చేయాలన్నమాట. దానికి మీరు ఏం చేయాలి అంటే, మనం ఇందాక కట్ చేసుకున్న స్ట్రిప్స్ని ఒకదానిపై ఒకటి పెట్టుకోవాలండి. ఇలా 3 స్ట్రిప్స్ని ఒకదానిపై ఒకటి పెట్టుకుని ఆ 3 కలిపి స్టిచ్ చేసుకోవాలి. మీకు మిషన్ అవసరం లేదు, ఏం అవసరం లేదండి. జస్ట్ మీకు సిజర్స్ ఉండాలి అండ్ థ్రెడ్ నీడిల్ ఉండాలి అండ్ ఒక ఓల్డ్ టవల్ ఉండాలి, అంతే. జస్ట్ 4A4 సామాన్లు కావాలి మనకి. ఈ 4 కలిపి స్టిచ్ చేస్తున్నా అనమాట, 3 స్ట్రిప్స్ని కలిపి. స్టిచ్ చేసిన తర్వాత మనం జడ వెలగైతే వేసుకుంటామో అదే విధంగా ఈ 3 అల్లుకోవాలి. ఈ స్ట్రిప్స్ లాస్ట్కి వచ్చేసరికి దానికి మళ్ళీ ఇంకో స్ట్రిప్ని అటాచ్ చేసుకోవాలండి. జస్ట్ మళ్ళీ నీడిల్తోని 2 కుట్లు వేసేస్తే అయిపోతుందన్నమాట. నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తాను చూడండి. చాలా టైట్గా వేయకూడదు, అలాగని లూజ్గా వేయకూడదు. లూజ్గా వేస్తే గ్యాప్స్ వచ్చేస్తాయండి మన మ్యాట్లోని. అదే చాలా టైట్గా వేస్తారంటే అది స్టిఫ్గా బౌల్ లాగా అయిపోతుంది. సో మోడరేట్గా స్టిఫ్గా వేయండి, అండ్ మీకు లూజ్గా అసలు వేయకూడదు. తర్వాత ప్రతి స్ట్రిప్కి అది లాస్ట్ వచ్చేసరికి దాన్ని ఇంకో స్ట్రిప్ అటాచ్ చేసుకుంటూ పోదాం. ఇలా మన దగ్గర ఉన్న స్ట్రిప్స్ అన్నీ కంప్లీట్ అయ్యే వరకు వీటన్నిటిని అటాచ్ చేయాలన్నమాట. సీ, నా దగ్గర ఇంత పెద్ద జడ అయిపోయిందన్నమాట, చూసారుగా. దీన్ని మీరు స్క్వేర్గా కావాలంటే స్క్వేర్గా చేసుకోవచ్చు, సర్కిల్గా కావాలంటే రౌండ్గా చేసుకోవచ్చు, అంటే మీకు ఎలా ఇష్టం అలా చేసుకోవచ్చు. మీరు రెండు టవల్స్ని మిక్స్ చేసి డిఫరెంట్ కలర్స్లో కూడా తయారు చేసుకోవచ్చు అండి. అండ్ నేను ఇక్కడ మీకు చూపించడం కోసం సింగిల్ కలర్లోని ఇది చూపిస్తున్నాను. మీరు వైట్ అండ్ పింక్ అని, వైట్ అండ్ బ్లూ కానీ అలా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తే కూడా ఈ మ్యాట్స్ అనేవి చాలా చాలా బ్యూటిఫుల్గా వస్తాయి. అండ్ ఇది లాస్ట్ అయిపోయేసరికి మనం ఇక్కడ ఒకసారి టాకా స్టిచ్ అంటాం కదా, దాన్ని వేసి ఈ ఎక్స్ట్రా ఉండేదాన్ని కట్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత దీన్ని స్టార్టింగ్ నుంచి పట్టుకుని మీకు ఏ షేప్ కావాలనుకుంటున్నారో, మీరు ఏ షేప్ మీరు ఐడియాలో ఉంటుందో ఆ షేప్కి తగ్గట్టుగా ఆ 2 కలిపి, జస్ట్ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ మీరు టాకా స్టిచ్ చేయాలన్నమాట. అంటే మీరు ఒకసారి స్టిచ్ చేసి దాన్ని ఒక 3 వేయాలి. ఇలా వేయడం వల్ల అది టైట్గా గట్టిగా పట్టుకుని ఉంటుందండి. అండ్ స్టిచ్చెస్ అనేవి చాలా టైట్గా గట్టిగా వేయండి. థ్రెడ్ కూడా మంచి థ్రెడ్ యూజ్ చేయండి. తర్వాత మీరు మెల్లిగా ఒక్కొక్క కళ్ళుని రౌండ్గా తిప్పుకుంటూ మనం స్టిచ్ చేసేసుకుంటాం. ఇది చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి, ఇది చాలా చాలా ఈజీ. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ జాగ్రత్తగా ప్రెస్ చేసుకుంటూ మన అల్లులన్నీ ఒకే వైపు వచ్చేలాగా చేసుకోవాలన్నమాట. జస్ట్ దాన్ని మళ్ళీ టర్న్ చేయడం, మళ్ళీ స్టిచ్ చేయడం, చూసారుగా ఎంత ఈజీయో. మీకు ఎక్కడైనా లూజ్ అయిపోతుంది అనుకుంటే అక్కడ డబుల్ స్టిచ్ కూడా చేయొచ్చు. అలా టాకా వేస్తారన్నమాట. టాకా వేస్తే ఏంటంటే అది చాలా టైట్ చేసేస్తుంది, అండ్ స్టిచ్ ఊడిపోద్ది అన్న భయం కూడా ఉండదన్నమాట. అలా మీరు టర్న్ చేసుకుంటూ మొత్తం ఆ రోల్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. దీనికి ఏం మీకు ప్రొఫెషనల్ స్టిచ్చింగ్ అలాంటివి ఏమీ రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ సూది గుచ్చి తీయడమే. చాలా చాలా ఈజీ, మస్ట్ ట్రై అండి. అండ్ ట్రై చేస్తే నాకు ఇన్స్టాలో ట్యాగ్ చేయడం అసలు మర్చిపోకండి. ఒకవేళ మీరు చేస్తే నాకు పిక్చర్స్ అన్నవి మెయిల్ చేసినా ఎలా చేసినా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను.
ఎక్కడైనా మీకు లూజ్గా అనిపిస్తుంది, లూజ్ అయిపోతుంది అనిపిస్తే అక్కడ మరొకసారి స్టిచ్ చేసినా పర్వాలేదండి. ఇది మనకి బ్యాక్ సైడ్ కాబట్టి దారాలు కనిపించినా ఏం ప్రాబ్లం లేదు. మీరు రెండు మూడు కలర్స్తో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ ఆల్మోస్ట్ నేను తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఎండింగ్కి వచ్చేసానండి. ఈ ఎండింగ్కి వచ్చేసరికి మనం ఆ స్టిచ్ని అన్నది ముందు దాంట్లో ఫుల్గా కలిపేయాలన్నమాట. దీన్ని టర్న్ తిప్పితే చాలా చాలా నీట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది మీరు కిచెన్లో కుకింగ్ చేస్తున్నప్పుడు మీ కాళ్ళ దగ్గర వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట. ఇది సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది కాబట్టి మీరు ఎంతసేపు నించినా మీకు కాళ్ళ నొప్పి అన్నవి రావు. అండ్ ఇది బాగా వాటర్ని అబ్జర్బ్ చేస్తుంది టవల్ కాబట్టి. సో మీ కిచెన్లోనే పెట్టుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. ఇప్పటి నుంచి మన ఛానల్లో బోల్డ్ అండ్ డిఐవైస్ మీరు చూడబోతున్నారు. డిఐవైస్ ఓన్లీ ఫేషియల్ స్కిన్ కేర్కి సంబంధించింది కాదు, ఇలాంటి డిఐవైస్ కూడా మీరు చూడబోతున్నారు. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఇది చేయడానికి చాలా టైం పట్టిందండి నాకు పిల్లలతోని. ప్లీజ్ అప్రిషియేట్ మై వర్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లోని మీ కామెంట్ని నాతో షేర్ చేస్తాను. ఓకేనా? మరో వీడియోతో రేపు కలుస్తానండి. అప్పటి వరకు టాటా బై బై.